హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ HSR బై ఇన్ఫో. ఈ రోజు ఈ సెషన్ లో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే చూడండి, యాంటీజెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాంటీజెన్స్ అంటే ఏంటో చూద్దాం. యాంటీజెన్స్ ఏంటి అంటే ఏదైనా పార్టికల్ కానీ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీ దానికి అగేనెస్ట్ గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి, లేదంటే మన బాడీ దానికి అగేనెస్ట్ గా రియాక్ట్ అయ్యి కొన్ని సెల్స్ ని యాక్టివేట్ చేసి ఆ యాంటీబాడీస్ ఆ సెల్స్ చేత ఆ యాంటీజెన్ మీద యాక్షన్ చూపిస్తే వాటిని ఏమంటారంటే యాంటీజెన్స్ అంటారు. ఓకే, మరి ఈ యాంటీజెన్స్ అనేటివి దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, సోర్స్ ఆఫ్ యాంటీజెన్. యాంటీజెన్ అంటే ఏజి, ఈ చూడండి సోర్స్ ఆఫ్ యాంటీజెన్ అంటే చూడండి ఎక్కడి నుంచైనా సోర్స్ ఆఫ్ యాంటీజెన్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఫంగై కావచ్చు, ప్రోటోజోవన్ కావచ్చు, లేదంటే హెవీ మెటల్స్ కావచ్చు, లేదంటే టాక్సిన్స్ కావచ్చు, ఎట్సెట్రా. ఇవి ఏవైనా కూడా సోర్స్ ఆఫ్ యాంటీజెన్ కిందకి వస్తాయి. ఓకే, ఈ యాంటీజెన్కి ఉన్న సెకండ్ ప్రాపర్టీ ఏంటో చూడండి. సెకండ్ ప్రాపర్టీ ఏంటి అంటే చూడండి, యాంటీజెన్సిటీ. యాంటీజెన్సిటీ అంటే ఏవైతే యాంటీజెన్స్ ఉన్నాయో బాడీలోకి వెళ్ళి బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తే దాన్ని ఆ ప్రాపర్టీని ఏమంటారంటే యాంటీజెన్సిటీ అంటారు. ఓకే, ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి, ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి ఆ ఇమ్యూన్ సిస్టమ్ చేత ఇది నల్లిఫై చేయబడితే దాన్ని ఏమంటారంటే యాంటీజెన్సిటీ అంటారు. ఇక్కడ ఇంకో ప్రాపర్టీ ఏంటంటే ఇమ్యూనోజెన్సిటీ. ఇమ్యూనోజెన్సిటీ అంటే యాంటీజెన్స్ బాడీలోకి ఎంటర్ అయ్యేసేసి ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసే కెపాసిటీ ఉంటే దాన్ని ఏమంటారంటే ఇమ్యూనోజెన్సిటీ అంటారు. ఓకే, ఇక్కడ ఏంటి అంటే బాడీలోకి ఎంటర్ అయిన ప్రతిదీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసే కెపాసిటీ ఉండదు. చూడండి, బాడీలోకి ఎంటర్ అయిన ఏదైనా ప్యాథోజెన్ను కొందరికి మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తుంది, కొన్ని ఆర్గానిజంలో అలాంటి ప్యాథోజెన్ అనేది ఎఫెక్ట్ అనేది చూపించదు. ఎందుకు చూపించదు అంటే అది ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేయదు అనేసి అర్థం. ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేయని ప్యాథోజెన్స్ ఉంటాయో డిసీజ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఒకవేళ ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తే ఆ డిసీజ్ కండిషన్ అనేది ఇనిబిట్ చేస్తూ ఉంటుంది. అది దీనికి సంబంధించిన ప్రాపర్టీ. తర్వాత చూడండి, మాలిక్యులర్ వెయిట్. యాక్చువల్గా యాంటీజెన్స్ అనేటివి ఏ విధంగా ఉండాలంటే చాలా లార్జ్ సైజులో ఉండాలి. ఎప్పుడైతే లార్జ్ సైజ్ ఉంటాయో ఆ లార్జ్ సైజ్ ఉన్న ఏం చేస్తాయంటే ఇమ్యూన్ సిస్టమ్ని ఎక్కువ యాక్టివేట్ చేస్తాయి, యాంటీజెన్గా యాక్ట్ అవుతాయి. అలా కాకుండా స్మాల్ సైజ్ ఉన్న యాంటీజెన్స్ ఏం చేస్తాయంటే ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేయలేవు, అందుకోసమే అవి యాంటీజెన్గా ఫెయిల్ అవుతూ. ఓకే, ఇప్పుడు చూడండి, కెమిస్ట్రీ ఆఫ్ యాంటీజెన్స్ అంటే కెమికల్ స్ట్రక్చర్, యాంటీజెన్స్ యొక్క కెమికల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది. చూడండి, ప్రోటీన్స్ గా ఉండొచ్చు, కార్బోహైడ్రేట్స్గా ఉండొచ్చు, ఆ తర్వాత లిపిడ్స్గా ఉండొచ్చు, న్యూక్లిక్ యాసిడ్గా ఉండొచ్చు, న్యూక్లిక్ యాసిడ్గా ఉండొచ్చు, హెవీ మెటల్స్గా కూడా ఉండొచ్చు, అండ్ టాక్సిన్స్గా కూడా ఉండొచ్చు. ఓకే, ఈ విధంగా దాని యొక్క కెమిస్ట్రీ ఏ విధంగా ఉంటుందంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్, హెవీ మెటల్స్, టాక్సిన్స్ అనేవి కూడా దీనిలో పాటే, కాబట్టి హెవీ మెటల్స్ కూడా. ఓకే, ఇది దాని యొక్క కెమిస్ట్రీ. ఇక్కడ ఈ కెమిస్ట్రీలో ప్రోటీన్స్ అనేటివి మోర్ యాంటీజెనిక్ నేచర్ని కలిగి ఉంటాయి వెన్ కంపేర్ టు ది కార్బోహైడ్రేట్స్తో, లిపిడ్స్తో, న్యూక్లిక్ యాసిడ్స్తో, హెవీ మెటల్స్తో పోలిస్తే ప్రోటీన్స్కి ఎక్కువగా యాంటీజెన్సిటీ ఉంటుంది. అంటే ఎక్కువగా ఇమ్యూనోజెన్సిటీ కూడా ఉంటుంది. యాంటీజెన్సిటీ ఎక్కువగా ఉంది అంటే ఏంటంటే ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తుంది అనేసి అర్థం. కాబట్టి ఇమ్యూనోజెన్సిటీ కూడా ఎక్కువగా ఉంటుంది.
ఓకే, తర్వాత చూడండి ఈ యాంటీజెన్స్ ఉన్న ప్రాపర్టీ ఏంటి అంటే ఎపిటోప్స్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఎపిటోప్స్. ఎపిటోప్స్ అంటే ఏంటంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆర్గనిజం తీసుకుందాం అనుకుంటాం, ఈ ఆర్గనిజం మీద సర్ఫేస్ మీద ఏముంటాయంటే కొన్ని పాలిసాకరైడ్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఏవైనా ఉంటాయి. ఈ యాంటీజెన్స్ ఇవి ఏవైతే సర్ఫేస్ మీద ఉన్న ఈ యాంటీజెన్ కి సంబంధించినవి, అంటే ఇది ఒక ఆర్గనిజం కావచ్చు ఏదైనా కావచ్చు, దీని సర్ఫేస్ మీద ఉన్న వాటికి ఏం బైండ్ అవుతాయంటే యాంటీబాడీస్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, సో యాంటీజెన్ మీద ఉన్న ఏవైతే సర్ఫేస్ మైటీస్ ఉన్నాయో ఆ సర్ఫేస్ మైటీకి యాంటీబాడీ ఏదైతే బైండ్ అవుతుందో ఈ సర్ఫేస్ మైటీస్ని ఏమంటారంటే ఎపిటోప్స్ అంటారు. దాన్ని ఏమంటారంటే యాంటీజెన్ డిటర్మినెంట్స్. ఇప్పుడు చూడండి ఎపిటోప్స్ అంటే ఏంటి అంటే ప్యాథోజెనిక్ ఆర్గనిజం మీద ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్యాథోజెనిక్ ఆర్గనిజం మీద ఈ విధంగా ఉంది అనుకుంటుంది. ఏదైనా ఒక ప్యాథోజెన్ యొక్క సర్ఫేస్ మీద ఈ విధంగా ఉంది అనుకుంటాం. ఈ సర్ఫేస్ మీద ఉన్న వీటిని ఏమంటారంటే ఇది కానీ ఏమంటారంటే ఎపిటోప్స్ అంటారు. ఈ ఎపిటోప్స్ కు ఏం బైండ్ అవుతున్నాయి, యాంటీబాడీస్ బైండ్ అవుతున్నాయి. యాంటీబాడీస్ బైండ్ అయ్యే సైట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబాడీ అనేది ఈ విధంగా వచ్చేసి బైండ్ అయింది అనుకుందాం. ఈ విధంగా బైండ్ అవ్వదు, దీన్ని ఏమంటారంటే పారాటోప్ అంటారు. యాంటీజెన్ కి బైండ్ అయ్యే యాంటీబాడీ ప్లేస్ ని పారాటోప్ అంటారు. యాంటీజెన్ మీద ఉండే సర్ఫేస్ మైటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎపిటోప్స్ అనేసి కూడా పిలుస్తారు. ఓకే, ఈ ఎపిటోప్స్ కూడా రెండు రకాలుగా ఉండొచ్చు. ఈ విధంగా ఏ విధంగానూ ఉండొచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, లిపిడ్స్ కావచ్చు, ఏ విధంగా అయినా కూడా ఎపిటోప్స్ అనేటివి ఉంటాయి. ఈ ఎపిటోప్స్నే యాంటీజెన్ డిటర్మినెంట్స్ అంటారు. చూడండి, ఈ యాంటీజెన్ డిటర్మినెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఆర్గనిజం మీద ఉండే ఈ ఎపిటోప్స్ ను బేస్ చేసుకొని దాన్ని ఏమని చెప్తారంటే వాలెన్సీ అంటారు. వాలెన్సీ అంటే ఏంటంటే ఒక ఆర్గనిజం మీద సర్ఫేస్ మీద యాంటీబాడీ బైండ్ అయ్యే ఎపిటోప్స్ ఒక ఆరు ఉన్నాయి అనుకుందాం. దాన్ని ఏమంటారంటే దాని యొక్క వాలెన్సీ ఏమంటారంటే ఆరు అని చెప్తారు. అలా కాకుండా అదే ఆర్గనిజం ని డైజెషన్ చేసిన తర్వాత ఇంటర్నల్ కూడా కొన్ని ఎపిటోప్స్ ఉంటాయి. సర్ఫేస్ మీద ఎపిటోప్స్ కాకుండా ఇంటర్నల్ ఎపిటోప్స్ మీద కూడా ఉంటాయి. ఇప్పుడు డైజెస్ట్ చేసిన తర్వాత యాంటీబాడీ బైండ్ అయ్యే ఎపిటోప్స్ ఒక 10 ఉన్నాయంటే దాని యొక్క బ్యాలెన్స్ ఏమంటారంటే 10 అంటారు. కాబట్టి ఒక ఆర్గనిజం, ప్యాథోజెనిక్ ఆర్గనిజం లేదంటే యాంటీజెన్కి ఇంటర్నల్ బ్యాలెన్సీ ఉంటుంది, తర్వాత ఎక్స్టర్నల్ బ్యాలెన్స్ అనేది. ఓకే, ఇది ఇంకో ప్రాపర్టీ. తర్వాత చూడండి ఫారిన్నెస్. ఏదైనా యాంటీజెన్ ఎక్కువ ఇమ్యునోజెన్సిటీ చూపించాలన్నా, ఎక్కువగా యాంటీజెన్సిటీ చూపించాలంటే దానికి ఫారిన్నెస్ ప్రాపర్టీ అనేది ఉండాలి. ఫారిన్నెస్ అంటే ఏంటి అంటే మన బాడీలో కాకుండా అదర్ సోర్స్ నుండి రావాలి. ఫారిన్ ఆర్గనిజమ్స్ లేదంటే ఫారిన్ మైటీస్ అని ఎప్పుడు అంటామంటే చూడండి, మన బాడీ సెల్స్ కాకుండా వేరే సెల్స్, అవి బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఏవైనా కానీ అవి మన బాడీలోకి ఎంటర్ అయితే అలాంటి వాటిని ఏమంటారంటే ఫారిన్ సెల్స్ అంటారు. ఆ బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, ఇంకా ప్యాథోజెనిక్ ఆర్గనిజం ఏదైనా కావచ్చు, అలాంటి వాటికి ఏముంటుందంటే ఫారిన్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ఫారిన్నెస్ ఉన్న వాటికి యాంటీజెనిసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా సేమ్ ఈక్వల్ రియాక్షన్స్ చూపించే సెల్స్ కనుక, అంటే సేమ్ టైప్ ఆఫ్ సెల్స్ మన బాడీలోకి ఎంటర్ అవుతాయి ఉంటే యాంటీజెనిసిటీ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఫారిన్నెస్ అనేది దీనికి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత చూడండి ఇంకో ప్రాపర్టీ ఏంటంటే సాల్యుబిలిటీ. ఏదైనా యాంటీజెన్ అంటే ఒక బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ బ్యాక్టీరియా మన బాడీలో ఉన్న ఎంజైమ్స్తో డిస్ట్రాయ్ చేయబడాలి.
డిస్ట్రాయ్ చేయబడిన తర్వాత దానిలో ఉన్న యాంటీజెన్సిటీని ఇండ్యూస్ చేసే యాంటీజెన్స్ అన్ని కూడా సాలిబుల్ అవుతేనే మన బాడీ ఫ్లూయిడ్స్ లో సాలిబుల్ అవుతేనే ఏంటంటే అది యాంటీజెన్సిటీని చూపిస్తుంది, యాంటీజెన్ గా వర్క్ అవుతుంది. ఓకే, యాంటీజెన్ గా వర్క్ అవ్వాలి అంటే ఏంటి, మన బాడీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మన బాడీ ఆ యొక్క ఆర్గనిజం డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఎపిటోప్స్ వస్తాయి, వ్యాలెన్సీ నెంబర్ అనేది వస్తుంది. ఆ ఎపిటోప్స్ అన్ని కూడా సాలిబుల్ అవుతేనే ఏం చేస్తుంది అంటే ఇమ్యూన్ సిస్టమ్ని ఎక్కువగా యాక్టివేట్ చేస్తుంది. అలా ఇమ్యూన్ సిస్టమ్ని ఎక్కువ యాక్టివేట్ చేస్తే దాన్ని ఏమంటారంటే సాలిబుల్ యాంటీజెన్స్ లేదంటే సాలిబుల్ ఎపిటోప్స్ అంటారు. కాబట్టి ఒక యాంటీజెన్కి యాంటీజెన్సిటీని కలగజేయాలంటే సాలిబులిటీ ఉండాలి. ఒకవేళ సాలిబులిటీ లేదు అనుకో, సాలిబులిటీ లేని ఏదైతే ఆర్గనిజమ్స్ మన బాడీలోకి ఎంటర్ అవుతో ఆ ఆర్గనిజం ఏం చేస్తుందంటే ఈ యాంటీజెనిసిటీని చూపించాలి, అంటే డిసీజ్ను కాజ్ చేయదనేసి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే యాంటీజెన్సిటీ. యాంటీజెన్స్ అంటే మన బాడీలోకి వచ్చే ఏ ప్యాథోజెన్ అయినా కూడా దానికి ఉండాల్సిన ప్రాపర్టీస్ మాట్లాడుతున్నాం. అంటే ఒక డిసీజ్ను ర్యాపిడ్గా ఎక్కువ కలగజేయాలి అంటే దానికి ఏమేమి ప్రాపర్టీస్ ఉండాలనేసి. ఏమేమి ప్రాపర్టీస్ ఉంటే ఒక యాంటీజెన్ అనేది ఎక్కువ డిసీజ్ను కలెక్ట్ చేస్తుంది, ఎక్కువ ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది, ఎక్కువ యాంటీజెన్ డిటర్మినెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది చెప్తున్నాం మనం. ఓకే, ఇక్కడ ఫారిన్నెస్ ఉండాలి, తర్వాత సాలిబిలిటీ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే డిసీజ్ ఎక్కువగా యాక్టివ్ అవుతుంది. అదేవిధంగా సాలిబిలిటీ తగ్గితే ఏమవుతుందంటే డిసీజ్ని కాజ్ చేయదు. ఓకే, ఇది దీనికి సంబంధించిన విషయం. ఇవి ఏంటి అంటే సమ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఆ తర్వాత చూడండి, ఇదే యాంటీజెన్ టైప్స్ ఉన్నాయి, ఆ టైప్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక చూడండి, టైప్స్ ఆఫ్ యాంటీజెన్స్. ఈ టైప్స్ ఆఫ్ యాంటీజెన్స్ లో ఫస్ట్ ఏంటి అంటే ఎక్సోజీనస్ యాంటీజెన్, సెకండ్ వన్ వచ్చేసి ఎండోజీనస్, థర్డ్ వన్ వచ్చేసేసి థైమస్ డిపెండెంట్, ఫోర్త్ వచ్చేసేసి థైమస్ ఇండిపెండెంట్, ఫిఫ్త్ వచ్చేసేసి హాప్టెన్స్. హాప్టెన్స్ ఒక్కొక్కటి ఏంటో చూద్దాం. ఎక్సో అంటే ఎక్కడ ఎక్సో అని వచ్చింది అంటే అవుట్ సైడ్ అనేసి అర్థం. అవుట్ సైడ్ నుండి వచ్చే యాంటీజెన్స్ని ఏమంటారు అంటే ఎక్సోజీనస్ యాంటీజెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బయట సైడ్ నుండి బ్యాక్టీరియా కానీ, ఇక చూడండి అవుట్ సైడ్ ఏదైనా ప్యాథోజెనిక్ ఆర్గానిజం అనేది అవుట్ సైడ్ నుండి బాడీలోకి ఎంటర్ అవుతే దాన్ని ఏమంటారంటే ఎక్సోజీనస్ యాంటీజెన్ అంటారు. ఎక్సోజీనస్ యాంటీజెన్ అంటే బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే కరోనా వైరస్ ఉందో అది కూడా ఎక్సోజీనస్ యాంటీజెన్. సో అదేవిధంగా ఎండోజీనస్ యాంటీజెన్, ఎండోజీనస్ యాంటీజెన్ అంటే ఏంటంటే మన బాడీ లోపలే యాంటీజెన్స్ ప్రొడ్యూస్ అవుతే, మన బాడీ లోపలనే యాంటీజెన్ ప్రొడ్యూస్ అవుతే దాన్ని ఏమంటారంటే ఎండోజీనస్ యాంటీజెన్ అంటారు. ఇక్కడ ఎండోజీనస్ యాంటీజెన్స్ అగైన్ రెండు రకాలుగా డివైడ్ చేస్తారు, ఆటో యాంటీజెన్స్, అల్లో యాంటీజెన్స్. ఆటో యాంటీజెన్స్, అల్లో యాంటీజెన్స్. ఆటో అంటే సెల్ఫ్, ఎప్పుడైనా సెల్ఫ్ అంటే ఏంటంటే మన బాడీ లోపల మన బాడీలో ఉండే సెల్సే యాంటీజెన్గా తయారవుతాయి, దాన్ని ఏమంటారంటే ఆటో యాంటీజెన్స్ అంటారు. ఇజ్ ఇట్ రైట్? ఆటో యాంటీజెన్స్ అంటే ఏంటంటే మన బాడీలోని సెల్స్ ఏ విధంగా తయారవుతాయంటే యాంటీజెన్స్గా తయారవుతాయి, అందుకోసమే దాన్ని ఏమంటారంటే ఆంటో యాంటీజెన్స్ అంటారు. ఆ సెల్స్కి అగేనెస్ట్గా మన బాడీ ఏం చేస్తుందంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ సెల్స్లో ఉన్న కొన్ని కాంపోనెంట్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తాయి, అందుకోసమే వాటిని ఏమంటారంటే ఆటో యాంటీజెన్స్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు, విపరీతమైన కీళ్ళ నొప్పులు. యాక్చువల్గా ఏంటి అంటే మోకాల నొప్పులు అంటారు. ఈ మోకాళ్ళ దగ్గర ఏం జరుగుతుందంటే సెల్స్ని మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే యాక్టివేట్ అయ్యి అక్కడ ఉన్న సెల్స్ని
తినేస్తూ ఉంటుంది. అందుకోసం ఏంటంటే మోకాలు నొప్పులు వస్తుంది. అది దేనికి సంబంధించిన అంటే ఆటో యాంటీజెన్కు సంబంధించింది. ఇక్కడ అల్లో యాంటీజెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అల్లో యాంటీజెన్స్కు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే చూడండి, ఎరిథ్రోబ్లాస్టోఫిటాసిస్. ఫీటస్ అనేది లైసిస్ అయిపోద్ది. ఏ విధంగా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్హెచ్ పాజిటివ్ హస్బెండ్ ప్లస్ ఆర్హెచ్ నెగటివ్ మదర్. ఆర్హెచ్ పాజిటివ్ హస్బెండ్ ఆర్హెచ్ నెగటివ్ వైఫ్ ఇద్దరు ఉంటే వాళ్లకు ఫస్ట్ పుట్టబోయే ఫస్ట్ సంతానం పుట్టబోయే బేబీ అనేది ఆర్హెచ్ పాజిటివ్ ఉంది అనుకోండి, ఏమవుతుంది అంటే ఫస్ట్ బేబీ అనేది మదర్ యొక్క భూమిలో ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిపోయిన తర్వాత డెలివరీ టైంలో ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా బ్లీడింగ్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే బేబీ యొక్క ప్లసెంటా ఏం చేస్తుందంటే ప్లసెంటా మదర్ యొక్క భూమికి తర్వాత బేబీకి అటాచ్ అయి ఉంటుంది. ఆ ప్లసెంటా రప్చర్ అవుతున్నప్పుడు ఏంటంటే మదర్ యొక్క బ్లడ్లోకి ఫీటస్ యొక్క బ్లడ్ అనేది కలుస్తుంది. మదర్ బ్లడ్ ఫీటస్ బ్లడ్ అంటే బేబీ యొక్క బ్లడ్ కలుస్తుంది. యాక్చువల్గా బేబీ యొక్క బ్లడ్లో ఏముంటుందంటే ఆర్హెచ్ పాజిటివ్ అనేది ఉంటుంది. యాక్చువల్గా ఆర్హెచ్ నెగటివ్ ఉన్న మదర్కి ఆర్హెచ్ పాజిటివ్ ఉన్న బ్లడ్ కలవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆర్హెచ్ పాజిటివ్ అగైనెస్ట్గా యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆర్హెచ్ నెగటివ్ మదర్లో ఆర్హెచ్ బ్లడ్కి అగైనెస్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇదే పేరెంట్స్కి ఇదే పాజిటివ్ ఇదే నెగిటివ్ మదర్కి సెకండ్ టైం బేబీ పుడితే, సెకండ్ టైం బేబీ పుడితే కాదు బేబీ అనేది కడుపులో పడతాయి. ఓకే, ఒకవేళ ప్రెగ్నెన్సీ అయితే ఆ ప్రెగ్నెన్సీలో ఒకవేళ ఆర్హెచ్ పాజిటివ్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంటే ఆల్రెడీ మదర్ యొక్క బ్లడ్లో ఏముంటుంది అంటే ఆర్హెచ్ పాజిటివ్కి అగైనెస్ట్గా యాంటీబాడీస్ ఉంటాయి. ఇప్పుడు బేబీ యొక్క బ్లడ్ గ్రూప్ కూడా ఆర్హెచ్ పాజిటివ్, ఇక్కడ ఏమవుతుందంటే ఈ మదర్లో ఉన్న ఆర్హెచ్ పాజిటివ్ యాంటీబాడీస్ అనేటివి ఫీటస్కి పోతాయి. ఫీటస్లో ఆల్రెడీ ఆర్హెచ్ పాజిటివ్ యాంటీజెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్హెచ్ పాజిటివ్ యాంటీబాడీస్ ఆర్హెచ్ నెగటివ్ ఆర్హెచ్ పాజిటివ్ యాంటీజెన్స్తో రియాక్షన్ జరిగి ఏం చేస్తుందంటే ఈ బేబీ అనేది చనిపోతుంది, అంటే సెకండ్ బేబీ ఖచ్చితంగా చనిపోతుంది. దీన్ని ఏమంటారంటే ఎరిథ్రోబ్లాస్టోఫిటాసిస్ ఫిటాలసిస్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఇవి దేనికి సంబంధించిన అంటే అల్లో యాంటీజెన్స్ అంటారు. అంటే అల్లో యాంటీజెన్స్ అంటే ఏంటి అంటే మదర్ యొక్క బేబీ ద్వారా మదర్లోకి యాంటీజెన్స్ వచ్చి ఆ మదర్ చేత యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయబడితే దాన్ని ఏమంటారంటే అలాంటి యాంటీజెన్స్ని ఏమంటారంటే అల్లో యాంటీజెన్స్ అంటారు. ఇది ఎండోజినస్ యాంటీజెన్స్. ఆ తర్వాత చూడండి థైమస్ డిపెండెంట్ యాంటీజెన్స్. ఇప్పుడు ఏంటి అంటే థైమస్ డిపెండెంట్ అంటే ఏంటంటే థైమస్ యాక్చువల్లీ చూడండి థైమస్ ఇట్ ఈస్ మెట్ ఫర్ ది టీ సెల్ ప్రొడక్షన్ ఇక్కడ ఏంటంటే థైమస్ డిపెండెంట్ యాంటీజెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ థైమస్ డిపెండెంట్ యాంటీజెన్స్ అనేటివి ఏవైతే ఉంటాయో ఆ యాంటీజెన్స్ డైరెక్ట్గా బి సెల్స్ మీద అటాచ్ అవ్వవు బేసిక్గా చూడండి బి సెల్ అనేది యాక్చువల్గా ప్లాస్మా సెల్ మెమోరీ సెల్గా మారుతుంది. ఈ ప్లాస్మా సెల్స్ అనేటివి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే థైమస్ డిపెండెంట్ థైమస్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది టీ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ టీ సెల్స్లో టీ హెల్పర్ సెల్స్ టీసి సెల్స్ ఉంటాయి. ఈ టీ హెల్పర్ సెల్స్ సహాయంతో థైమస్ రిలీజ్ చేసే టీ హెల్పర్ సహాయంతో యాంటీజెన్స్ కనుక బి సెల్స్కి ప్రజెంట్ చేయగలిగితే ఆ బి సెల్స్ యాక్టివేట్ అయ్యి దాని నుండి ప్లాస్మా సెల్స్ వచ్చేసి దాని నుండి ఏం జరుగుతుందంటే యాంటీబాడీస్ వచ్చేసి ఆ యాంటీబాడీ అనేది టీ సెల్ ప్రజెంట్ చేసే యాంటీజెన్ మీద అటాక్ చేస్తే అలాంటి కండిషన్ను అలాంటి యాంటీజెన్స్ని ఏమంటారంటే థైమస్ డిపెండెంట్ యాంటీజెన్స్ అంటారు. థైమస్ డిపెండెంట్ యాంటీజెన్స్ అనేసి పిలుస్తారు. ఇజ్ ఇట్ క్లియర్? టీ హెల్పర్ సెల్ సహాయంతో ఏదైనా యాంటీజెన్ బాడీలోకి వెళ్తే టీ హెల్పర్ సహాయంతో బి సెల్ యాక్టివేట్ అయ్యి దాని ద్వారా ప్లాస్మా సెల్ వచ్చి మెమోరీ ప్లాస్మా సెల్ ద్వారా యాంటీబాడీస్ వచ్చి ఆ యాంటీబాడీస్ టీ హెల్పర్ సెల్స్ మీద ఉన్న ఈ యాంటీజెన్ని అటాచ్ అవుతే ఈ విధంగా ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతాయి. అలాంటి యాంటీజెన్స్ని ఏమంటారంటే థైమస్ డిపెండెంట్ యాంటీజెన్స్ అంటారు. అలా కాకుండా థైమస్ ఇండిపెండెంట్ యాంటీజెన్స్ అంటారు. చూడండి థైమస్ ఇండిపెండెంట్ అంటే చూడండి థైమస్ రిలీజ్ చేసే టీ సెల్స్తో అసలు పనే లేదు. టీ సెల్స్తో అసలు పని లేకుండా
బాడీలోకి ఎంటర్ అయిన యాంటీజెన్ ఏదైతే ఉంటుందో ఆ యాంటీజెన్ డైరెక్ట్గా బి సెల్ మీదకి అటాక్ అవుతుంది, బి సెల్కి అటాచ్ అవుతుంది. ఎప్పుడైతే బి సెల్ అటాచ్ అవుతుందో బి సెల్ దట్ కన్వర్ట్ ప్లాస్మా సెల్ అండ్ మెమోరీ సెల్. ఈ ప్లాస్మా సెల్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దేనికి అగెనిస్ట్గా? ఈ యాంటీజెన్కి అగెనిస్ట్. ఇక్కడ ఎక్కడ కూడా టీ సెల్ యొక్క హెల్ప్ అనేది లేదు, అంటే థైమస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇక థైమస్ యొక్క ఫంక్షన్ ఏంది? టీ సెల్స్ని ప్రొడ్యూస్ చేయడం. ఇక టీ సెల్ థైమస్ టీ సెల్స్ని ప్రొడక్షన్ చేయకుండా కూడా ఈ యాంటీజెన్స్ బాడీలోకి వచ్చినప్పుడు బి సెల్ డైరెక్ట్గా రికగ్నైజ్ చేస్తాయి, చేసి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి యాంటీజెన్ని అటాక్ చేస్తాయి. ఈ విధంగా చేసే యాంటీజెన్స్ని, ఇలాంటి యాంటీజెన్స్ని ఏమంటారు అంటే థైమస్ ఇండిపెండెంట్ యాంటీజెన్స్ అంటారు. క్లియర్? నౌ హ్యాప్టెన్స్ అంటే ఏంటో చూద్దాం. హ్యాప్టెన్స్ అంటే ఏంటి అంటే హెవీ మెటల్స్. హెవీ మెటల్స్ ఓకే, ఈ హెవీ మెటల్స్ కానీ లేదంటే కొన్ని టాక్సిన్స్. ఆ టాక్సిన్స్ ఏం చూడండి, డైనైట్రోఫినాల్. ఈ హెవీ మెటల్స్ కానీ టాక్సిన్స్ కానీ మన బాడీలోకి ఎంటర్ అయిపోయినప్పుడు యాంటీజెనిసిటీని చూపించాం. యాక్చువల్లీ దీస్ టూ ఆర్ ది నాట్ ఏ యాంటీజెన్స్, యాంటీజెన్సిస్ యాంటీజెన్సిటీని చూపించాం. కానీ ఒకవేళ ఈ హెవీ మెటల్స్ కానీ ఈ డైనైట్రోఫినాల్ కనుక మన బాడీలో ఉండే కొన్ని ప్రోటీన్స్తో బైండ్ అవుతాయి, ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్పి అనుకుందాం. ఈ డిఎన్పి అనేది బాడీలోకి ఎంటర్ అయిపోయినప్పుడు దాని అది ఏ విధంగా యాంటీజెన్సిటీని చూపించదు, అంటే యాంటీబాడీ ప్రొడక్షన్ జరగడానికి ఇది ఏ విధంగా హెల్ప్ చేయదు, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేయదు. కానీ ఈ డిఎన్పి ఎప్పుడైతే మన బాడీలో ఉండే వేరే ప్రోటీన్ ఏదైతే ఉంటుందో, చూడండి ఈ డిఎన్పి అనేది ఏదైనా ప్రోటీన్తో, మన బాడీలో ఉండే ఏదైనా ప్రోటీన్తో బైండ్ అయినప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఇక్కడ ఈ ప్రోటీన్ ఏమంటారంటే క్యారియర్ అంటారు. అంటే సింపుల్గా చూడండి, హ్యాప్టెన్స్ అంటే ఏంటి అంటే హ్యాప్టెన్స్ అనేటివి బేసిక్గా యాంటీజెన్స్ కాదు, కానీ అవి మన బాడీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మన బాడీలో ఉన్న కొన్ని క్యారియర్స్తో, అంటే అవి ప్రోటీన్స్తో బైండ్ అయినప్పుడు మాత్రమే అవి యాంటీజెన్గా తయారవుతాయి. అలా తయారైనప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఆ విధంగా ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసే ఈ విధంగా నాన్ యాంటీజెనిక్ మైటీస్ని ఏమంటారు అంటే హ్యాప్టెన్స్ అంటారు. ఇజ్ ఇట్ క్లియర్? ఇది మొత్తం దేనికి సంబంధించింది అంటే యాంటీజెన్స్కి సంబంధించిన విషయం. యాంటీజెన్స్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాపర్టీస్, టైప్స్ ఆఫ్ యాంటీజెన్స్, ఇది మొత్తం రాసే 10 మార్క్స్ సరిపోతుంది. క్లియర్? ఓకే, ఐ హోప్ ఇది క్లియర్గా ఉందనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నేమ్ HSR బై ఇన్ఫో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.